హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారంపై రాజకీయ రగడ మొదలైంది. తెలంగాణ డ్రగ్స్ కి అడ్డగా మారిందని, ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో విశ్వనగరం విషనగరంగా మారిందని కాంగ్రెస్ నేత మధు యాష్ కి మండిపడ్డారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది అంటున్నారని, హైదరాబాద్ ను ఐటీ హబ్ చేసింది కాంగ్రెసేనని ఆయన అన్నారు. టీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ డ్రగ్స్ కి క్యాపిటల్ సిటీగా మారిందని ఆరోపించారు మధు యాష్ కి. ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేసి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం, నేను విద్యార్థి దశలో ఉన్న విద్యార్థిగా ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అనేటివి మాదక ద్రవ్యాలు, గాంజా కానీ కొకైన్ కానీ యువత ఎక్కువగా ముంబై రాష్ట్రంలో కానీ, నేను ఢిల్లీ లా చేస్తున్నప్పుడు ఢిల్లీలో కానీ వీటి గురించి వినేవాళ్ళం. హైదరాబాద్లో ఎప్పుడు వినలేదు, కనలేదు. కానీ ఈ 7 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ పాలనలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం విశ్వనగరం కాదు, విషనగరంగా మారింది. ఇవాళ ఒక యువకుడు మారక ద్రవ్యాలకు బానిసైపోయి కాక్టైల్గా తీసుకోవడంతో మొదటి మరణం హైదరాబాద్లో సంభవించింది. తమ్మి తారక రామారావు, నువ్వు 50 ఏళ్ళలో ఏం చేసావని చెప్పి మాట్లాడుతూ ఉంటివి, నీ దరిద్రపు ముఖ్యమంత్రి మీ నాన్నగారి హయాంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఉంటున్నప్పుడు హైదరాబాద్ నగరం గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వంలో కాలిఫోర్నియా తర్వాత హైదరాబాద్ విశ్వనగరంగా ఐటీ హబ్గా మారింది. ఇవాళ మీ హయాంలో డ్రగ్స్కి క్యాపిటల్ సిటీగా భారతదేశంలోనే ఎదిగినది. 2017లో సినీ తారల యొక్క డ్రగ్స్ ఇన్వాల్వ్మెంట్లో అకుల్ సబర్వాల్ ద్వారా కమిటీ ఏర్పాటు చేస్తూ మీ నాన్నగారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంతవరకు వదిలిపెట్టమని చెప్పి మాట్లాడారు.